प्रतिक्षण प्रजल संक्षेम कोसम वाल अभिवृद्धि कोसम पाटपड़े वसंत कृष्ण प्रसाद लांटी नायकुडु मैलवरम एमएलए गा लभिंचडं इक्कड़ प्रजल अदृष्टमनि कोंडपल्ली मुनिसिपालिटी वैएसआरसीपी नायकुलु अन्नारु। आदिवारं नाडु कोंडपल्ली वैएसआरसीपी पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो पार्टी राष्ट्र बीसी सेल नायकुलु मरेश मात्लाडुतू टीडीपी नायकुलु इष्टं वच्चिनट्लु मात्लाडडं तगदनि वसंत कृष्ण प्रसाद सामान्युलकु सैतं ओदिगि ओक नायकुडिगा काकुंडा प्रजल मनिषिगा समस्यलनु विनि परिष्कारं దిశగా ఆలోచన చేస్తారని ఆయన భాష గురించి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ మాట్లాడే స్థాయి టీడీపీ వారికి లేదని మండిపడ్డారు। బ్రహ్మాజీ మాట్లాడుతూ కూలిపోయిన డ్రైనేజీ నాణ్యతారహితం కాదని పై నుంచి వచ్చిన వరదల వల్ల తీవ్ర ఒత్తిడికి ఒరిగింది తప్ప జేసీబీతో సైతం పగలగొట్టిన పగలని కాంక్రీట్ నాణ్యత కలిగి ఉందని మాకు అధికారుల నుండి వచ్చిన ప్లాన్ ప్రకారమే డ్రైనేజీ నిర్మాణం చేశామని ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా నిర్మాణం చేశామనడం తగదని విలేకరులకు ఏమీ చేయలేదని ఆరోపించే నాయకులు విలేకరుల కొరకు సుమారుగా 10 లక్షలతో సీసీ రోడ్డు శాంక్షన్ చేసి కరెంట్ స్తంభాలు సైతం ఏర్పాటు చేశామని కావాలంటే వెళ్ళి తెలుగుదేశం నాయకులు చూసుకోవచ్చని అన్నారు। చిన్న తరహా పరిశ్రమ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కాండ్రు కొండ గురువయ్య మాట్లాడుతూ వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రభుత్వం 20 కోట్లు దోచిపెట్టిందని ఆరోపిస్తున్న నాయకులు గత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వివిధ కారణాలతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కొరకు ఇచ్చిన సబ్సిడీలో భాగంగా 10 ఏళ్ల కిందట వచ్చిన సబ్సిడీ అదని సబ్సిడీ పొందిన వాళ్ళలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారన్న సంగతి తెలియకపోవడం వాళ్ల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వసంత నిజాయితీని ఎత్తి చూపే స్థాయిలో తెలుగుదేశం నాయకులు లేరని గత 10 ఏళ్ల దేవినేని ఉమా అభివృద్ధి సంక్షేమంపై అవినీతిపై ప్రస్తుతం 2.5 ఏళ్ల వసంత కృష్ణ ప్రసాద్ అభివృద్ధి సంక్షేమం అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని అవసరమైతే ఎక్కడికైనా వచ్చి నిర్వహిస్తామని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు। వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి సరబయ్య మాట్లాడుతూ కొండపల్లి ఇన్‌చార్జ్ మీద వ్యతిరేకత ఉందని కొండపల్లి నాయకుల మధ్య సఖ్యత లేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తగదని మా మధ్య విభేదాలు ఉన్నాయని వారికి ఎవరైనా చెప్తే వచ్చి నిరూపించాలని సవాల్ చేశారు। గ్రామ పార్టీ కన్వీనర్ ఆడప వెంకయ్య మాట్లాడుతూ సుమారుగా 20 కోట్లతో కొండపల్లిలో పనులు నిర్వహించామని కోట్లతో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సారథ్యంలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు వాహిద్ బేగ్ గుంజా శ్రీనివాసరావు శంకర సత్యనారాయణ బాడిస నాగరాజ కుమారి ముగిలి విజయ్ చంద్రం కుమ్మరి నాగరాజు బుడే సాహెబ్ ఇతర నాయకులు పాల్గొన్నారు। ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ముఖ్యంగా నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। ఈ సోకాల్ టీడీపీ నాయకులు మాట్లాడిన एमएलए गारु स्पिनिंग मिल संबंधी 20 కోట్లు తీసేసుకున్నారు ప్రభుత్వ సుమ్మని అంటున్నారు। నేను ఒకటి చెప్తున్నాను, ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గా నేను జేడి క్యాడర్లో రిటైర్ అయి ఉన్నాను। దీనికి ప్రభుత్వం ఒక పాలసీని తయారు చేస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక పాలసీని ప్రవేశపెడతా ఉంటాయి। దానిలో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిన కారణం నుంచి ఈ ఇండస్ట్రీస్ రావాలని ఎక్కువగా ఇది పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవి। దీనిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి టీడీపీ ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి ఈ పాలసీల్ని ఇన్సెంటివ్స్ ప్రకటిస్తూనే ఉంటాయి। అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి 20 కోట్లు ఇచ్చింది, వారికి స్పిన్నింగ్ మిల్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్లో కూడా దీన్ని ఎంఎస్ఎంఈలో చేర్చారు। ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం। ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు, వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఒకటి ఉంటుంది, దాన్ని అనుసరించి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ పాలసీని తయారు చేసి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటాయి। ముఖ్యంగా ఇప్పుడు 20 కోట్లు ఎమ్మెల్యే గారి తీసుకున్నారు, ఆగర్భ శ్రీమంతుడు కదా ఎలా తీసుకున్నారని అడుగుతున్నాను, నేను అదే అడుగుతున్నాను। టీడీపీ మంత్రులు కానీ టీడీపీ ఎమ్మెల్యేలే కానీ అలాగే నేను కాంగ్రెస్లో ఉన్న అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ సామాన్య మానవుడి నుండి ఎవరైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తారో భాగ్యవంతుడి వరకు ఇండస్ట్రీస్ పెడతా ఉంటారో వాళ్ళకి ఆయా పాలసీలను బట్టి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అని పవర్ రిబేట్ అని పవర్ కన్సెషన్స్ అని ఈ విధంగా ఇస్తూ ఉంటారు ప్రభుత్వం। ఈరోజు ఇబ్రహీంపట్నం మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ
మిగతా విషయాలు నేను మాట్లాడలేదు విలేకరుల్ని మీరేం పట్టించుకున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు దాంట్లో కూడా ఒకసారి విలేకరుల్నే కదిలిస్తే ఏ విధంగా పార్షియాలిటీ చూపించారు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కూడా వాళ్ళకి అనునాయులుగా ఉండే నాయకులకి ముందు పక్కన మిగతా వాళ్ళందరికీ తుప్పల్లో అది ఒక డంపింగ్ యాడ్ అందరికీ తెలిసిన విషయమే అలాంటి డంపింగ్ యాడ్లు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కరెంట్ లైన్ వేయించారు 8 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారండి ఆల్రెడీ అభివృద్ధి అనే పదానికి మాత్రం ఎమ్మెల్యే గారు ముందు ఉంటారు మిగతా విషయాలు నేను ఎక్కువ మాట్లాడకర్లేదు ఆల్రెడీ అంత ఎంత స్థలం ఇచ్చారు ఎంతమందికి ముందు ఇచ్చారు ఎంతమందికి ఎనకాల ఇచ్చారు పనికిరాని స్థలాలు దారి గోడ లేని స్థలాలు విలేకరులకు ఎలా ఇచ్చారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పని మాట్లాడుకుంటే ఏడుపు తప్ప ఏమీ రాదు విలేకరులకు కట్టగా చెప్పాలంటే అలాంటిది మీరే మళ్ళీ తిప్పి మేము ఇచ్చామని చెప్పి చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేస్తున్నాను థాంక్యూ అండి అందరికీ నమస్కారం నా పేరు ఎం శరభయ్య వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నట్లయితే దేవినేని ఉమా గారు అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు మా నాయకుడము అభివృద్ధి గురించి పరుగులు తీస్తున్నాడు ఎలాంటి పరుగు అంటే అది పొద్దున్న 6 గంటలు లేస్తే రాత్రి 11 దాకా నా ప్రజలు అని తిరుగుతున్నాడు వాస్తవం ఏంటంటే ఆయనకి సేవ చేయడానికి వచ్చాడు తప్ప వాస్తవంగా ఇక్కడేదో సంపాదించుకుందాం లేకపోతే ప్రజల్ని మోసం చేద్దాం అనేటువంటి తత్వం ఆయన మనసులో లేదు కాబట్టి ఇవాళ ప్రతి వాళ్ళు విమర్శించే స్థితికి వచ్చేసారు కానీ వాస్తవంగా ఆయన తప్పులు ఒక్కటి కూడా కనపడే పరిస్థితి లేదు అవి కనపడలేదు కాబట్టి ఏదో ఒకటి చూపిస్తున్నారు చిన్న చిన్న విషయాలు అవి వాస్తవంగా ప్రజలకు నష్టం చేసే విషయాలు కాకపోయినప్పటికీ ఉదాహరణ ఒకటి చెప్తా మీకు కొండపల్లిలో ఒక విషయం జరిగింది దాన్ని మీ అనైక్యత వల్ల మీ నాయకత్వం నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవడైతే మా నాయకుడు మీకు లీక్ చేసినట్లయితే దయచేసి మాకు చూపించండి లేకపోతే డైరెక్ట్ డిబేట్కి మీరు కూడా సిద్ధపడండి మేము సిద్ధంగా ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం వసంత కుటుంబం చాలా గట్టిగా ఉన్నాం దేనికైనా సిద్ధపడుతున్నాం సిద్ధపడతాం మాలో తప్పుంటే శిక్షించండి లేకపోతే చట్టానికి అప్పచెప్పండి అంతేగాని మాకు రకరకాల పొలమటం మీ అనేకత వల్లే మాకు వచ్చింది పనికిరాని చౌటబారు ఆరోపణలు చేస్తూ అదేదో జరిగిపోతున్న కొండపల్లి ఇదేదో జరుగుతుంది ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది ఇది ఇవాళ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరోపణ చేస్తున్నారు ప్రతి ఆరోపణ కూడా చౌకబారు ఆరోపణ తప్ప దాంట్లో మరి స్ట్రెంగ్త్ లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాడు భాష ఎలా ఉండద్ది మరి ప్రతిపక్ష నాయకుడు దేవినేని ఉమా గారి భాష ఎలా ఉండదు అని నిన్న మాట్లాడారు అంటే ఎమ్మెల్యే గారు ఆధారాలతో సహా చూపిస్తూ మాట్లాడారు అది ఎవరిని మాట్లాడారు ఆయన కించపరిచిన వాళ్ళని ఆయన వ్యక్తిగతంగా కించపరిచిన వాళ్ళని మాట్లాడారు తప్ప సామాన్యుల్లో లేదంటే నియోజకవర్గ ప్రజలలో ఎవరినో మాట్లాడినటువంటి పరిస్థితి రాదు ఆయన ఇప్పటికీ కూడా చాలా మంది కూడా గ్రామాల్లో చర్చించుకుంటుంటారు ఆయన వేల కోట్లకి అధిపతి అని సరే సామాన్యులతో మాట్లాడే విధానం కానీ చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఎవరు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యే విధానం కానీ మా ఎమ్మెల్యే గారికి మంచి సుగుణాల్లో ఏదన్నా గుణం ఉందంటే ఆయన మాట్లాడే వ్యక్తిత్వమే చెప్పేసి మేమంతా కూడా గర్వంగా చెప్పుకుంటాం చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు భాష గురించి మాట్లాడుతున్నాం ఇవాళ నియోజకవర్గంలో ఎవరినైనా అడుగుదాం ఎమ్మెల్యే గారు సామాన్యులతో ఏ విధంగా మాట్లాడతారు ఎమ్మెల్యే గారు మాట తీరు ఎలా ఉండద్ది మీ మాట తీరు ఎలా ఉండదు అనేది మీరు అభివృద్ధి చేసే సంగతి తర్వాత కనీసం మనిషిని మనిషిగా గౌరవించాలనే తత్వం మీదని చెప్పేసి మీ తెలుగుదేశం నాయకులే బాహాటంగా విమర్శించేటటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో చూసాం కాబట్టి ఇప్పటికైనా సరే చౌకబారుల విమర్శలు మార్చుకొని అదేవిధంగా అభివృద్ధి మీద కొండపల్లేదో డ్రైనేజీ కడితే వెంటనే కూలిపోయినారు ఎస్ డ్రైనేజీ కడుతున్నారు ఆ రోజు కట్టారు నిర్మాణం పూర్తవగానే సాయంత్రం కల్లా వర్షం పడింది నిర్మాణంలో ఉన్నది కూలింది వెంటనే దాన్ని యుద్ధపాతి ప్రతిగిన చర్యలు తీసుకొని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది దానిని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉండద్దా అని చెప్పేసి సందర్భంగా దేవినేని ఉమా గారిని అడుగుతున్నాను ఏదైనా ఉమా గారు సూటిగా ఒకటే మేము చెప్తున్నాము అభివృద్ధి మీద కొండపల్లి మున్సిపాలిటీయే కాదు మిగతా 60 పంచాయతీల్లో మీరు 10 సంవత్సరాల్లో చేసిన దానికి మా నాయకుడు కృష్ణప్రసాద్ గారు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన దానికి చర్చించడానికి మేము సిద్ధంగా ఉందామని చెప్పేసి పదే పదే చెప్తున్నాం కాబట్టి మీరు అటువంటి అర్థవంతమైనటువంటి చర్చకు మీరు ఆస్కారం ఇవ్వండి కానీ వేరే మీ స్వార్థపూర్తి రాజకీయాల కోసం లేదా మీ స్వార్థపూర్తి మీ రాజకీయ ఉనికి కోసం చౌకబారు విమర్శలు చేయడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.